వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో వైకాపా అభ్యర్థి సుధీర్ రెడ్డి ఆర్డీఓ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలు అట్టహాసంగా సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 2019 ఎన్నికలలో తాను ఎటువంటి ప్రాధాన్యత లేకుండా రాజకీయాలలోకి వచ్చి అత్యధిక మెజారిటీతో గెలిచానని, 2024 ఎన్నికలలో కూడా ఇంతకు మించిన మెజారిటీతో గెలుస్తానని అన్నారు. ఎమ్మెల్యే పదవి పూర్తి న్యాయం చేశాను. పదవి మళ్ళీ 2024 ఈ సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళీ నేను పార్టిసిపేట్ చేయబోతున్నాను. ప్రజల ఆశీస్సులు, జగనన్న దీవెనలు ఎప్పటికీ నాకున్నాయి. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లలో మా సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పనులు కానీ ప్రతి ఒక్కటి కూడా నిజాయితీగా చేసాం, ప్రజలకు ముఖ్యంగా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈరోజు మళ్ళీ అఖండ మెజారిటీ, అంటే పోయినసారి నేను కొత్త క్యాండిడేట్ అయినా కూడా భారీ మెజారిటీతో గెలిచినాను. ఈ పొద్దు అంతకు మించిన మెజారిటీతో గెలుస్తాననే ధైర్యం నాతో ఉంది. ఎందుకంటే ఈ పొద్దు ఆదినారాయణ రెడ్డి గారు మా పైన పోటీకి ఆపోజిట్లో మళ్ళీ ఆయన వచ్చారు. ఆయన గడిచిన 20 ఏళ్ళ రాజకీయ చరిత్రలో మంత్రులు చేశారు, అన్ని పదవులు చేశారు, కానీ ప్రజలకు ఎక్కడా కూడా అందుబాటులో లేదు. 2019 ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ నెల ముందర ఇడికి వచ్చి టికెట్ తీసుకొని నేను పోటీలో ఉన్నాను, నేను ఉంటానన్నాను. అంటే ప్రజల దగ్గరికి ఎక్కడే కానీ పోయిన ఆనవాళ్ళు కూడా అతనికి లేదు, ఎక్కడ కూడా చిన్న ధర్నా చేసిన ఆనవాళ్ళు కూడా అతనికి లేదు, కనీసం ప్రజల కోసం ఏమైనా పోరాటాలు చేసిన ఆనవాళ్ళు కూడా లేదు. ఎందుకంటే కంప్లీట్గా ఆయన ఒక పేకాట క్లబ్లో కూర్చొని టైం స్పెండ్ చేస్తూ ఉన్నాయి. ఈ పొద్దు మేమైతే మా జగనన్న ప్రభుత్వంలో కంప్లీట్గా ప్రజల్లో ఎప్పుడు తిరుగుతూ ఉన్నాం. అంటే గడప గడప కానీ ప్రతి ఒక్క ప్రోగ్రాంలు కానీ ముందు అడుగులో ఉన్నాము. ఈ పొద్దు ప్రజలు ప్రతి ఇంటికి కూడా లబ్ధిదారులైనా నేను ప్రజల్ని ఒక్కటే అడుగుతాను. జగనన్న పార్టీ తరఫున మీ ఇంటికి లబ్ధి పొందింటే మీరు ఓటు వేయండి మాకు. మీ ప్రతి ఇంటికి మేము పార్టీని చూడుకోకుండా, మతం చూడకుండా, కులం చూడుకోకుండా ప్రతి ఒక్కరికి చేస్తాం. ప్రతి ఒక్కరికి వాలంటీర్ రూపం పెట్టి ఆర్గనైజ్ చేసి ప్రతి ఇంటికి సంక్షేమ పథకం చేస్తాం. సో 100% మేము భారీ మెజారిటీతో గెలుస్తామన్నాం. ఎందుకంటే పద్నాలుగు 13 ఎలక్షన్ అయిపోతాయి. 14వ తేదీ తర్వాత ఇక్కడ ఆదినారాయణ గారు కాన్రారు ఎక్కడ ఉంటారు అంటే బెంగళూరు క్లబ్లో ఉంటారు. ముఖ్యంగా ఆయన ఒకటే ఒకటి అడుగుతున్నాను, ఆయన ఎన్ని చేస్తా అది చేస్తాను అంటానంటే 2019 ఎలక్షన్ నాటికి నేను కేశవరెడ్డి బాధ్యతలందరినీ తీరుస్తాను అన్నాడు. ఏ బాధపడిన వాళ్ళకందరికీ న్యాయం చేస్తాను అన్నాడు. 19 ఎలక్షన్ అయితేనే మళ్ళీ గోవా క్లబ్కి వెళ్ళిపోయినాడు. కనీసం కరోనా అప్పుడు కూడా ఈ కోవిడ్ వ్యాధితో అందరూ బాధపడతా అంటే కనీసం ఒక కూరగాయల సంచి కూడా ఇయ్యని పాపాత్మలు. అంటే మీరే బాగా ఆలోచన, ఎప్పుడు ప్రజల్లో ఉండి ప్రజల కోసం తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ కూడా బాగా ప్రజల్లోకి తీసుకుని ఇప్పుడు మేము అదే ధైర్యంతో ఈరోజు ముందరికి పోతున్నాం. తప్పకుండా భారీ మెజారిటీతో మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ, నేను భారీ మెజారిటీతో గెలిచి మళ్ళీ 24 నుంచి మళ్ళీ 20